చూస్తున్నాం వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ? ఏమయ్యారు? మాధురికి ఇల్లు రాసిచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? భువనేశ్వర్లో ఉన్నానన్న ఆయన మాటల్లో నిజమెంత? వాణికి మాధురికి చిచ్చుపెట్టి ఎస్కేప్ అయ్యారా? ప్రస్తుతం వినిపిస్తున్న ప్రశ్నలివి. నెలనాళ్లు సాగిన దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడినట్లే. ఏ ఇంటి కోసమైతే రచ్చ జరిగిందో అదే ఇంటిని మాధురికి ఇచ్చేయడంతో అంతా నిశ్శబ్దం అయిపోయారు. ఇక అప్పటి వరకు ఆందోళన చేసిన వాణి, ఆమె పిల్లలు కాసేపు గొడవ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ ఎలాంటి ఆందోళన చేయలేదు. సో పంచాయతీ తెగినట్లేనని అంతా భావిస్తున్నారు. ఇక దువ్వాడ శ్రీను తనకు ఇల్లు రాసిచ్చేశారని దివ్యల మాధురి అంటున్నారు. ఆయన గతంలో ఇబ్బందుల్లో ఉన్నారని 2 కోట్లు అప్పించినట్లు మాధురి తెలిపారు. అప్పటికే వాణి శ్రీను మధ్య కుటుంబ తగాదాల్లో ఉన్నారన్నారు. ఆ వివాదం కాస్త ముదరడంతో ఇద్దరూ దూరమయ్యారని, అదే సమయంలో ఆయనకు అండగా ఉండాలనే నిర్ణయంతో దువ్వాడ శ్రీనుతో ఉంటున్నానని మాధురి చెప్పుకొచ్చారు. అయితే కుటుంబ గొడవల కారణంగా తాను రోడ్డున పడ్డానని, ఈ సమయంలో మాధురి అప్పు తీర్చే పరిస్థితుల్లో లేదన్న దువ్వాడ అందుకే ఆ ఇంటిని మాధురికి రాసిచ్చేసినట్లు వెల్లడించారు. అందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో దువ్వాడ శ్రీను లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించడానికి వాణి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అప్పటికే ఇంటి లోపలే ఉన్న దివ్యల మాధురి ఫిర్యాదుతో వాణిని పోలీసులు అడ్డుకున్నారు. దువ్వాడ భువనేశ్వర్లో ఉండి ఇంటి వ్యవహారాన్ని మొత్తం నడిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపార కార్యకలాపాల పనులపై భువనేశ్వర్ వెళ్లానని చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇంటి విషయంపై రక్షణ కల్పించాలని సోంపేట కోర్టులో దివ్యల మాధురి పిటిషన్ వేయనున్నారు. ఇక ఆ ఇంట్లోకి అనుమతించాలని, దువ్వాడ శ్రీను మాధురికి రాసిచ్చిన ఆస్తి పత్రాలు చదవల్లే ఆదేశాలు ఇవ్వాలన్న నరసన్నపేట కోర్టులో పిటిషన్ వేయనున్నారు వాడి. ప్రస్తుతం దువ్వాడ శ్రీను తాను లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నామని, త్వరలో ఒకటవ్వబోతున్నామని మాధురి చెప్పారు. ఇప్పుడు తన ఇంటి పరిధిలోకి తన జోలికి గాని వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అదే ఇంటిని దువ్వాడుకు రెంట్కిస్తానని మాధురి తేల్చి చెప్పారు. అయితే 3 రోజుల నుంచి టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కనిపించడం లేదు. ఇంత గొడవ జరుగుతున్నా ఎలాంటి రియాక్షన్ లేదు. అప్పుడెప్పుడు ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసిన ఆయన ఆ తర్వాత నుంచి ఎలాంటి చడి చప్పుడు లేదు. నిన్న మీడియా ఎదుట దువ్వాడతో ఫోన్లో మాట్లాడారు మాధురి. ప్రస్తుతం ఆయనేదో ఇంపార్టెంట్ పని మీద భువనేశ్వర్లో ఉన్నట్లు చెప్పారు. ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మరి ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఏం మాట్లాడుకున్నారు? 3 రోజులుగా అక్కడేం పని? అక్కడి నుంచి వచ్చాక మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి ఇల్లు రాసివ్వడంపై క్లారిటీ ఇస్తానన్నారు దువ్వాడ. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి, మరి దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా లేకపోవడంతో కూడా ఆయన ఎక్కడంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అటు ఆయనకు సంబంధించిన ఇల్లును కూడా మాధురికి రాసిచ్చేయడం, రిజిస్ట్రేషన్ జరగడం కూడా అయిపోయింది. సో ప్రస్తుతం తనకు కనిపించకపోవడంతో కొన్ని విమర్శలు అయితే వింటున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్. గత 3 రోజులుగా కూడా దువ్వాడ సీను టెక్కల్ అయితే కనిపించడం లేదు. 2 రోజుల నుంచి దువ్వాడ సీను ఇంటి ముందు ఒక నిశ్శబ్ద వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటి కోసం గత దాదాపుగా 30 రోజులుగా జరిగినటువంటి ఆందోళన ప్రస్తుతం అయితే విరమించినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇంటికి సంబంధించి, ఆస్తుల పంపకానికి సంబంధించి దువ్వాడ వాణి, ఆమె కూతుళ్ళు, దువ్వాడ సీను ఇంటి దగ్గర గత నెల 8వ తేదీన ప్రారంభించినటువంటి ఆందోళన నిర్విరామంగా 4 రోజులు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. 4 రోజులకి అటు ఆ టెక్కల కోర్టు నుంచి వీళ్ళు, అంటే దువ్వాడ వాణి ఆమె కూతురు ఇంటి లోపలికి వెళ్ళడానికి కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇంట్లోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నించారు. కానీ ఇంట్లోకి వెళ్ళే సమయంలోనే ఆ మాధురి ఇంట్లో ఉండి ఆమెకు దువ్వాడ సీను ఈ ఆస్తి మొత్తాన్ని కూడా రాసిచ్చారనే పత్రాలు బయట పెట్టడం, ఆ పత్రాలతోనే పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దువ్వాడ వాణిని, ఆమె కూతురులని, బంధుగణాన్ని ఎవరిని కూడా ఇంటి లోపలికి వెళ్లకుండా పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హైడ్రామా అంతా కూడా దాదాపుగా అర్ధరాత్రి సమయం వరకు జరిగింది. 2 గంటల 30
నిమిషాల సమయంలో దువ్వాడు వాణి ఆమె కూతుళ్ళు కూడా వాళ్ళకి వేరే ఇల్లు ఉండడంతో అక్కడికి వెళ్ళిపోయారు. వెంటనే ఆ దివ్యల మాదిరి కూడా ఇంటి ఇల్లు తనదే కాబట్టి తనకి చెందినటువంటి ఆస్తికి సంబంధించి ఎవరూ లోపలికి అనుమతి లేకుండా రావడానికి వీల్లేదని పగడ్బందీ గేట్లకు భారీ గొలుసులతో ఎక్కడికక్కడ తాళాలు వేసి లోపలికి అనుమతి లేకుండా ఎవరు రాకుండా ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఎస్పీ ఆదేశాలతో తిరిగి వాళ్ళ విధుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడైతే ఏ ఒక్కరు కూడా ఆ విధులు నిర్వహించడం లేదు. దీంతో ఇక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా గత 3 రోజుల నుంచి అంటే 6వ తేదీ నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలియదు. దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ కనిపించకపోవడంతో దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ అనే చర్చ అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న మీడియా ముఖ్యంగా మీడియాతో మాట్లాడుతూ ఆ దివ్యాల మాదిరి ఆ దువ్వాడ శ్రీని కాల్ చేసిన సమయంలోనే నేను ఒక వ్యాపార కార్యకలాపాల కోసం ప్రస్తుతం అయితే నేను భువనేశ్వర్లో ఉన్నాను, అక్కడ నుంచి 2-3 రోజుల్లో తిరిగి వస్తానని మీడియా ముఖ్యంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా దువ్వాడ శ్రీను భువనేశ్వర్ నుంచి నడిపిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇంటి రిజిస్ట్రేషన్ చేసి కాగితాలు దివ్యాల మాదిరికి ఇచ్చినటువంటి సమయం ఇచ్చిన తర్వాత ఆ దువ్వాడ శ్రీను భువనేశ్వర్ వెళ్ళిపోవడం, అక్కడ నుంచి ఈ వ్యవహారం మొత్తాన్ని అంతా కూడా నడిపిస్తున్నారు. ఎందుకంటే దగ్గరుంటే తన విమర్శలు పాలవ్వాలి. ఈ ఆస్తి మొత్తాన్ని దివ్యాల మాదిరికి రాసిచ్చారు కాబట్టి ఆ వాణి కానీ ఆ కూతుళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా ఇంటిలోకి ప్రవేశించకుండా ఉండాలి. ప్రవేశించే సమయంలో ఒకవేళ వాళ్ళు ఆందోళన చేస్తే అటువంటి సమయంలో ఆ దువ్వాడ శ్రీను ఉండకుండా ఉండేలాగా ఒక పక్కా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉదంతం మొత్తం జరిగిన తర్వాత ఇప్పుడు దువ్వాడ వాణి ఆమె కూతుళ్ళు ఇంటిని వదిలి ప్రస్తుతం అయితే వాళ్ళ మరో ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వెనక కనిపిస్తున్నటువంటి ఇల్లు మొత్తం అంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నా కూడా లోపల ప్రస్తుతం అయితే దివ్యల మాదిరి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ముందు లీగల్ గా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఆ ప్రస్తుతం దివ్యాల మాదిరికి సంబంధించినటువంటి న్యాయవాదులు ఆ ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం సోంపేట కోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయనున్నారు. ఆ సోంపేట కోర్టుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి జడ్జి కూడా ఈరోజు లీవ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కేసుకు సంబంధించి నెంబర్ తీసుకుని అదే కేసుని శ్రీకాకుళం కోర్టుకి వాళ్ళు బదిలీ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఇంటి స్థలానికి కానీ ఇంటికి కానీ దువ్వాడ మా వాణి ఆమె కూతుళ్ళు ఎవరు రాకుండా ఉండేలాగా చర్యలు చేపట్టాలని కోర్టును ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దువ్వాడ వాణి కూడా ఈరోజు నరసన్నపేట కోర్టులో ఆ కేసుని అంటే పిటిషన్ వేయనున్నారు. మా ఇంట్లోకి మేము ప్రవేశించడానికి హక్కులు కల్పించాలి, రిజిస్ట్రేషన్ పూర్తి చేసినటువంటి దాన్ని రద్దు చేయాలని దువ్వాడ వాణి కూడా పిటిషన్ వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఇప్పుడు టెక్కలి, భువనేశ్వర్, నరసన్నపేట, ఆ సోంపేట మధ్యన ఈ కేసులకు సంబంధించి అయితే వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల రైట్ రాజు, థ్యాంక్ యూ.